యేసు ప్రేమ మరుపురానిది నా తండ్రి ప్రేమ మధురమైనది నా యేసు ప్రేమ మరుపురానిది నా తండ్రి ప్రేమ మరువలేనిది నా యేసుని ప్రేమ మరువలేనిది నా యేసుని ప్రేమ మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ 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 నా యేసు ప్రేమ 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 నా యేసు ప్రేమ మధురమైనది నా యేసు ప్రేమ మరుపురానిది నా తండ్రి ప్రేమ కాశలతో అందుడనేనైతిని నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని ఇహలో కాశలతో అందుడనేనైతిని నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి నీ ప్రేమతో నింపిన నీ ప్రేమ మధుర ప్రేమ 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 నా యేసు ప్రేమ 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 నా యేసు ప్రేమ క్రీస్తునాథని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరిశుద్ధ సమయాన దివ్య కారుణ్య జపమాల్లో పాలు పంచుకున్నటువంటి మీ అందరికీ కూడా దేవుని ఆశీర్వాదములు. మరి ఈనాడు ప్రత్యేక విధంగా చదువుతున్నటువంటి గురు విద్యార్థిని మరి విద్యార్థులు మరి అదే రీతిగా కన్యత్వ జీవితానికి జీవించాలని ఆశపడి తర్పిది పొందుతున్నటువంటి విద్యార్థినుల కొరకు ప్రత్యేక విధంగా ఈ యొక్క దివ్యకారుణ్య జపమాల మొదటి గుర్తిని సమర్పిస్తూ ప్రార్థిద్దాం. దయగల సర్వేశ్వర, ఈ బిడ్డల్ని ప్రత్యేక విధంగా దీవించిన తండ్రి, నీ జ్ఞానంతో నింపు, మంచి ఆరోగ్యాన్ని దాయిచ్చే, మరి వారు ఆశించినటువంటి వారి యొక్క ప్రయాణానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా విచిత్తమైతే ఈ బిడ్డలకు నీకు సేవ చేసే భాగ్యాన్ని వారికి దయచేయండి. తల్లిదండ్రులు పంపించినటువంటి వారి యొక్క ఆశలను ఫలింపు చేయండి. దేవా, పంట విస్తారంగా ఉంది, పనివారు తక్కువ అని పలికినటువంటి నీ పలుకు మరి ఈ రీతిగా సంపూర్తి గావించమని ఈనాటి ఈ యొక్క దివ్యకారుణ్యమూర్తి జపమాలలో ప్రత్యేక విధంగా ప్రార్థిస్తూ అడుగుతూ ఉన్నాము. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.
పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడినగాక, మీ రాజ్యం వచ్చినగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరిగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరి అమ్మ వందనము. ఏళ్ళవారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగానే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత పాపాత్మలమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. దివ్యకారుణ్యమూర్తి జపమాల. ఈ జపమాల యొక్క మొదటి గుర్తును దేవుని యొక్క సేవ కొరకు తర్పీదు పొందుతున్నటువంటి సిస్టర్స్ కొరకు, అలాగే బ్రదర్ల కొరకు ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. మహిమగల తండ్రి, ఈ బిడ్డలకు తన యొక్క మహిమాన్విత ఆస్థాన్ని తోడుగా ఉంచి వారిని తన యొక్క సువార్త సేవ కొరకు బాహుగా తయారు చేసి అనేక ప్రాంతాలకు వారిని వినియోగించుకునేటట్లుగా ప్రభువుని ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను, సర్వశక్తిమంతుడను, నిత్యుడైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దయగల తండ్రి, కృపామయుడు అయినటువంటి మా ప్రభువ, దిగునాయన ఈ యొక్క సమయాన మరి ఎంతోమంది బిడ్డలు ప్రభువ ప్రతిరోజు కూడా నీ యొక్క దివ్య సన్నిధిని కోరుకుంటూ ఉన్నారు. బలి పూజలు చూస్తూ ఉన్నారు, అలాగే మీ యొక్క దివ్య సప్రసాద ఆరాధన చూస్తూ ఉన్నారు. మరి అదే రీతిగా దివ్య కారుణ్య జపమాల్లో కూడా పాలు పంచుకుంటూ ఉన్నారు. మరి ఈ మూడు అంశాల్లో ప్రతిరోజు ఆసక్తితో చూస్తున్నటువంటి బిడ్డలకు దేవాని బలాన్ని ప్రసాదించు, నీ కృపలు తోడుగా ఉంచండి. వారి కష్టాల్లో, బాధల్లో, వారి ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ప్రభు నీ చేయూతనందించి ఈ బిడ్డలందరినీ కూడా మరింత నీకు దగ్గరగా అయ్యేటట్టుగా వారిని దీవించండి. వారి యొక్క గృహాలను ఆశీర్వదించండి. వారికి ఉన్నటువంటి బిడ్డలను ఆశీర్వదించండి.
పశుపక్షాదులను వనరులను దీవించిన తండ్రి. కనుక వారందరూ కూడా కలకాలము నీ మహిమకు నీ కృపకు నీ యొక్క కీర్తికి వాళ్ళు సాక్షులుగా నిలబడగలుగుతారు. దివ్య కారుణ్య జపమాల ఈ రెండో గుర్తుని ఈ బిడ్డలందరి కొరకు సమర్పిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాము. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. యేసు నాదునే శ్రమలు మరణము ద్వారా ఆవేదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖ పూరితమైన యేసునాదుని శ్రమలు మరణము ద్వారా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖ పూరితమైన యేసునాదుని శ్రమలు మరణము ద్వారా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖ పూరితమైన యేసునాదుని శ్రమలు మరణము ద్వారా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖ పూరితమైన యేసునాదుని శ్రమలు మరణము ద్వారా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖ పూరితమైన యేసునాదుని శ్రమలు మరణము ద్వారా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖ పూరితమైన యేసునాదుని శ్రమలు మరణము ద్వారా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖ పూరితమైన యేసునాదుని శ్రమలు మరణము ద్వారా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖ పూరితమైన యేసునాదుని శ్రమలు మరణము ద్వారా మీదను సమస్తము
చూపుము ప్రభువా దుఃఖ పూరితమైన యేసు నాదుని శ్రమలు మరణము ద్వారా మీదను సమస్త మానవాళి మీదను దయ చూపుము ప్రభువా దయ చూపుము ప్రభువా దివ్య కారుణ్య జపమాల. ఈనాటి యొక్క దివ్య కారుణ్యమూర్తి జపమాలలో మూడో గుర్తును దయగల తండ్రి, ఇబ్బందులకు గురయ్యి శాంతి లేక అటు ఇటు పరిగెడుతున్నటువంటి వారి కొరకు కోర్టు కేసులు ఇంకా తగాదాలు కొట్లాట్లకు గురైనటువంటి వారి కోసము, మరి అదే రీతిగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి బిడ్డలు సరైనటువంటి పోషణ లేక సరైనటువంటి ఉద్యోగాలు లేక ఇంకా సరైనటువంటి గృహము లేక బాధపడుతున్నటువంటి బిడ్డల కొరకు ఈ యొక్క మూడో గుర్తుని ప్రభువా నీ సన్నిధిలో సమర్పిస్తూ ఉన్నాము, ప్రార్థిస్తూ ఉన్నాము, అర్థిస్తూ ఉన్నాము. మా ఈ దీన ప్రార్థనలను ఆలకించి ఆ బిడ్డలకి వారి వారి యొక్క ఆటంకాల నుంచి తప్పించు, వారిని మీ చల్లని అనుగ్రహాలతో దీవించండి. ప్రతి ఒక్కరూ కూడా మీరు నిజదేవుడని గుర్తించి ఇంకా అనేక మంది నీ యొక్క మార్గంలో ప్రయాణించడానికి దోహదపడే రీతిగా ఈ బిడ్డల్ని మహిమపరచుము నా ప్రభువ, బలపరచుము నా తండ్రి. దివ్య కారుణ్య జపమాల మూడవ గుర్తు. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దివ్య కారుణ్యం జపమాల. ఈనాటి యొక్క దివ్య కారుణ్యమూర్తి జపమాల నాలుగో గుర్తును
ప్రత్యేక విధంగా కరోనా యొక్క బారిన పడి అనేక ఇబ్బందులకు కష్టాలకు బాధలకు గురైనటువంటి కుటుంబాల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఈ మహమ్మారి యొక్క బారిన పడి ఎంతో మంది కుటుంబ యజమానుడిని కుటుంబ యజమానురాలిని కోల్పోయారు కొంతమంది బిడ్డలు అనాథిగా మిగిలిపోయారు తల్లి దండ్రులు లేనటువంటి దిక్కువాలు దిక్కులేనటువంటి వాళ్ళగా మిగిలిపోయారు ఓ పరమ తండ్రి మరి అలాగే కొంతమంది తల్లిదండ్రులు వారి యొక్క బిడ్డలను కోల్పోయారు కొడుకులు కూతుళ్ళని మరి కొంతమంది అత్తమామలు కోడళ్ళు అల్లుళ్ళు ఇలా ఎంతోమంది నా ప్రభువ నిశ్చితమైతే తండ్రి ఆ కుటుంబాలలో ఆ కుటుంబ సభ్యులు లేనటువంటి లోటు వాళ్ళు నీవు చూపినటువంటి ఆదరణ నీవు చూపినటువంటి ప్రేమకు వాళ్ళు నోచుకొని ఆ యొక్క రుగ్మతుల నుంచి బయటపడేలాగా ప్రభువ వారిని వారి యొక్క కుటుంబీకులను వారి యొక్క గృహాలను దీవించి శాంతిపరచమని ఈ యొక్క దివ్యకారుణ్య జపమాల నాలుగో గుర్తును సమర్పిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాము నిత్యపిత మీ దివ్య కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము పూరితమైనా ఏసునాదుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా దుఃఖపూరితమైనా యేసునాదుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా దుఃఖపూరితమైనా యేసునాదుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా దుఃఖపూరితమైనా యేసునాదుని క్షమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా దుఃఖపూరితమైనా యేసునాదుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా దుఃఖపూరితమైనా యేసునాదుని శ్రమలు మరణము ద్వారా మా మీదను
సమస్త మానవాళి మీదను దయ చూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసు నాదుని క్షమరు మరణము ద్వారా సమస్త మానవాళి మీదను దయ చూపుమో ప్రభువా. దుఃఖపూరితమైన యేసు నాదుని క్షమలు మరణము ద్వారా సమస్త మానవాళి మీదను దయ చూపుమో ప్రభువా. దుఃఖపూరితమైన యేసు నాదుని క్షమలు మరణము ద్వారా ఆమేదను సమస్త మానవాళి దయ చూపుమో ప్రభువా, దయ చూపుమో ప్రభువా. దివ్యకారుణ్య జపమాల 5వ గుర్తు. ఈ 5వ గుర్తును నీ యొక్క సంఘబిడ్డలకు, సంఘంలో ఉన్నటువంటి పెద్దలకు, అలాగే ఉపదేశకులకు సమర్పిస్తూ ఉన్నాం. ఓ మా పరమ తండ్రి, సంఘ పెద్దలను దీవించండి. వారు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా సవినీయంగా జరిగేటట్టుగా చేయండి. వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి. నీ సువార్తీకులకు సహాయపడుతున్నటువంటి ఆ బిడ్డల్ని కూడా నీ యొక్క చేయుత సహకారాలు అందించి బలపరచండి. మరి అదే రీతిగా నా ప్రభువ, కుటుంబాల్లో ఉన్నటువంటి సంఘ కాపర్లను కూడా దీవించండి. ఓ మా పరమ తండ్రి, ప్రత్యేక విధంగా అనారోగ్యానికి గురయ్యి పలు వ్యాధులతో, పలు ఇబ్బందులతో కొట్టుమిట్లాడుతున్నటువంటి బిడ్డల్ని దేవా, నీ కనికరముతో ఆ బిడ్డలను దర్శించి ఆ బిడ్డలకి ఊరటను, ఓదార్పును దయచేయండి. ప్రభువు నువ్వు చేసిన మేలులు అన్నిటికీ గాను వాళ్ళు సాక్షులుగా నిలబడే భాగ్యాన్ని, అవకాశాన్ని దయచేయండి. వారిపై వస్తున్నటువంటి ప్రతి విపత్తు నుంచి కూడా ఈ బిడ్డలకు మీ యొక్క కాపుదలను అనుగ్రహించమని దివ్యకారుణ జపమాల 5వ గుర్తును సమర్పిస్తూ, మరి అదే రీతిగా ఇదిగో ఈ యొక్క ప్రోగ్రాం క్యాథలిక్ హబ్ టీవీ ఛానల్స్ ద్వారా మీ అందరకు అందింపబడుతున్నటువంటి ఈ తరుణంలో మరి ఈ సంస్థకు సంబంధించినటువంటి బిడ్డలందరినీ కూడా ప్రభువ బాహుగా దీవించండి. అలాగే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి వారిని కూడా తండ్రి దీవించండి. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును, మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను, సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను, సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను, సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని
శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసుప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసుప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసుప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసుప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసుప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసుప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ప్రార్థించుదము. శాశ్వతుడైన దేవా, అనంత కృపా సంపన్నుడా, అంతులేని కనికరము గల తండ్రి, మాపై మీ కరుణను అధికము చేయుము. తద్వారా మేము కష్ట సమయములలో నిరాశ నిస్పృహలకు గురి కాకుండా గొప్ప నమ్మికతో ప్రేమ కరుణ అయిన మీ పవిత్ర చిత్తమునకు లోబడి జీవించుదుముగాక. ఆమేన్. మరుపురానిది నా తండ్రి ప్రేమ, మరువలేనిది నా యేసుని ప్రేమ, మధురాతి మధురము నా ప్రియుని ప్రేమ, ప్రేమ 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 నా యేసు ప్రేమ, ప్రేమ 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 నా యేసు ప్రేమ.